మనకు వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి లూకా సువార్త రెండవ అధ్యాయం. లూకా సువార్త రెండవ అధ్యాయం 36వ వచనం నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేరు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదే 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సార్వత్రిక సార్వభౌముడా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. తరతరములకు మాకు నివాస స్థలం మీరై ఉన్నందుకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మంచి కాపరివి, మా మంచి బోధకుడవు, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి నాయకుడవు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నావు. ఈ సమయంలో లేఖన భాగాల నుండి మాతో నాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ మాటలు మా జీవితానికి అన్వయించుకొని మీ వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించి నీవు అనుగ్రహించే ఆశీర్వాదాలను మేము పొందుకునే కృప మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభును మా ప్రియరక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం నుండి కొన్ని మాటల్ని మనం చదువుకున్నాం. 38 వచనాలు ఇలా చెప్పబడ్డాయి. ఈ చదవబడిన భాగంలో మనకు ఒక సహోదరి కనిపిస్తూ ఉంది. ఆమె పేరు అన్న, ఆమె తండ్రి పేరు ఫనుయేలు, ఆమె ఆషేరు గోత్రికురాలు అని చెప్పబడింది. ఆమెను గూర్చి చెప్పబడిన కొన్ని మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట ఏంటంటే, ఆమె తండ్రి పేరు ఫనుయేలు, ఆమె ఆషేరు గోత్రికురాలు అని చెప్పబడింది. ఆమె ఒక ప్రవక్తినిగా ఉండటం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆ సంసారం పెనిమిడితో 7 ఏండ్లు మాత్రమే చేసింది, 84 సంవత్సరాలు వృద్ధురాలుగా ఈ అధ్యాయంలో ఆమె మనకు కనిపిస్తూ ఉంది. ఈమె జీవితం అద్భుతమైనటువంటి జీవితం, అద్భుతమైన సాక్ష్యం ఈమె కలిగి ఉంది. సవాలుతో కూడిన జీవితం, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి జీవితం, క్రైస్తవ లోకానికి మాదిరికరమైనటువంటి జీవితం ఈమె కలిగి ఉంది. మంచి సాక్ష్యం, మంచి అనుభవం, మంచి దైవజనురాలుగా ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అధ్యాయంలో ఆమె ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఈ సమయంలో నేను ఆమెను గుర్చి కొన్ని తలంపులు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అన్న అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని కృప అని అర్థం. ఫనుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని సన్నిధి అని అర్థం. ఆమె ఆషేరు గోత్రికురాలు అని చెప్పబడింది. ఆషేరు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడే నా సంతోషము అని చెప్పబడింది. ఆమె ప్రవక్తిని అని కూడా చెప్పబడింది. మగవాళ్ళనైతే ప్రవక్తలు అంటారు, ఆడవాళ్ళనైతే ప్రవక్తిని అంటారు. ప్రవక్త అంటే దైవజనుడు, దేవుని సన్నిధానంలో కనిపెట్టి దేవుని వర్తమానాన్ని పొందుకొని దేవునికి ప్రజలకు అందించేటువంటి వ్యక్తి. దేవుని సన్నిధానంలో గొప్ప కావలి
కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఈమె జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. అన్న అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని కృప అని చెప్పబడింది. దేవుని పిల్లలమైన మనం దేవుని కృపచేతనే మనము రక్షించబడుతున్నాం. ఎఫెసీ పత్రిక 2:7-8 వచనాల ప్రకారం దేవుని కృపచేతనే మనం రక్షించబడుతున్నాం, దేవుని కృపచేతనే మనం విమోచించబడుతున్నాం, దేవుని కృపచేతనే మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం, దేవుని కృపచేతనే మనము జీవిస్తూ ఉన్నాం. మనం ప్రయాసపడింది ఆయన కృపే, అది తోడై ఉన్న కృప, అది రక్షించే కృప, విడిపించే కృప, ఆదరించే కృప, కృంగిన స్థితిలో ఉన్న మనల్ని లేవనెత్తేది ఆ కృపే. కాబట్టి దావీదుకు చూపిన శాశ్వతమైన కృప ఆ దేవాది దేవుడు మనకు కూడా చూపిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే కేవలం ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానముల యందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆ ప్రభు యొక్క కృప మనకు తోడై ఉన్నప్పుడు మనము రక్షణ యొక్క అనుభవాన్ని కలిగి ఉంటామని ఈ పేరుకు భావాన్ని మొదట మనము గ్రహించాలి. కనుక అన్న అనగా దేవుని కృప. నిజంగా పేరుకు తగ్గట్టుగాని ఈమె దేవుని కృపను పొందుకున్నట్లుగా లేఖన భాగాల్లో మనము చూస్తాం. రెండవదిగా ఆమె తండ్రి పేరు ఫనుయేలు. ఫనుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని సన్నిధి అని అర్థం. ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు, విమోచించబడినప్పుడు, విడుదల పొందినప్పుడు, నూతన సృష్టిగా చేయబడినప్పుడు, దేవుని బిడ్డగా దేవుని సొత్తుగా జీవిస్తున్నప్పుడు అతడు దేవుని సన్నిధిని కలిగి ఉంటాడు. ఎక్కువగా దేవునితో ఉండడానికి, దేవుని ప్రజలతో ఉండడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి ఎంతగానో ఇష్టపడతాడు. రక్షణ పొందకమునకు, మారుమనసు పొందకమునకు, నూతన సృష్టిగా చేయబడకమునకు లోకంలో ఉంటూ లోకాన్ని ఆస్వాదిస్తూ లోకంలో ఉన్న దుష్టత్వాన్ని ఆస్వాదిస్తూ ఆత్మీయ జీవితాన్ని ఎరుగక భ్రష్టత్వంలో జీవించే వాళ్ళని మనం చూస్తాం. అయితే ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత ఫనుయేలు అనుభవం అనగా దేవుని సన్నిధి యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. మరి దేవుని సన్నిధి మనకు విశ్రాంతినిస్తుందని లేఖనాలు మనకు చెప్తున్నాయి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు అన్నాడు. అలాగే 11:11 ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవని లేఖనాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా ఆమె ఆషేరు గోత్రికురాలు అని చెప్పబడింది. ఆషేరు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడే నా సంతోషము అని చెప్పబడింది. ఈ దినాల్లో అనేకులు దేవుడు ఇచ్చేవాటి యందు సంతోషిస్తారు. భార్య, బిడ్డల యందు, దేవుడిచ్చే ధనధాన్యాల యందు, అధికారం, ఆధిపత్యం, అలాగే ఆస్తులు, అలాగే అంతస్తులు, దేవుడిచ్చే ఈవులు, ఎన్నో వాటిని బట్టి ఆనందించేవారుగా సంతోషించేవారుగా ఉంటారు. అవన్నీ వాళ్ళని విడిచి వెళ్ళిపోయినప్పుడు వారు బహుగా దుఃఖపడతారు. కానీ దేవుడే మన సంతోషము అనే విషయాన్ని మొదట మనము గ్రహించాలి. దేవుడు ఇచ్చేవాటి యందు మనం సంతోషించడం కాదు, కానీ దేవుడే నా సంతోషం అనేటువంటి అనుభవంలోనికి మనం రావాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేని బట్టి మనం ఆనంద సంతోషాలు కలిగి ఉంటాం. నేను 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆషేరు గురించి 5 ప్రాముఖ్యమైన తలంపులు నేను మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. ఆషేరు అంటే అర్థం దేవుడే నా సంతోషం అని చెప్పబడింది. దేన్ని బట్టి ఒక వ్యక్తి ఆనంద సంతోషాలని అనుభవిస్తాడు? 5 కారణాలు. మొదటి కారణం ఏంటంటే ఒక వ్యక్తి దేవుని కృపచేత విశ్వాసము చేత రక్షణ పొందినప్పుడు అతడు రక్షణ ఆనందాన్ని కలిగి ఉంటాడని పేతురు రాసిన పత్రికలో మనము చూస్తాం. దయచేసి పేతురు రాసిన 1 పత్రిక 1 అధ్యాయం
ఎనిమిదో వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయి విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన అసక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు. దయచేసి గమనించండి, ఎవరు ఆనంద సంతోషాలు కలిగి ఉంటారు? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవునికి ఎన్నో పేర్లు, ఆయనకి ఎన్నో బిరుదులు ఆయనకి ఆపాదించబడినాయి. ఆయనకి ఇవ్వబడిన శ్రేష్టమైన పేర్లలో ఒక పేరు ఏంటంటే ఆయన పేరు ఆనంద సంతోషములు కలుగుజేయు దేవుడని 43వ కీర్తనలో వ్రాయబడి ఉంది. దయచేసి 43వ కీర్తన 4వ వచనంలో ఇలా వ్రాయబడింది, అప్పుడు నేను దేవుని బలిపీఠము నద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుజేయు దేవుని యొద్దకు చేరుదును అని వ్రాయబడింది. కాబట్టి మన దేవుని పేరు ఆనంద సంతోషములు కలుగుజేయు దేవుడు. అలా అయితే అనేక సార్లు ఆనంద సంతోషాలని మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, మంచి భార్య బిడ్డలు ఉన్నారు, ఎన్నో సదుపాయాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కొందరు వ్యక్తులు మనం చూస్తే ఏదో పోగొట్టుకున్నట్లు, ఏదో నష్టపోయినట్లు, ఏదో ప్రమాదం కలిగినట్లు, భయాందోళనకు గురైనటువంటి వారుగా ఉండటం మనము గమనిస్తాం. అయితే మనకు కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి కానీ, మనకు కలిగినటువంటి ఈవులు బట్టి కానీ ఆనంద సంతోషాలని మనం పొందుకోలేము. అయితే ఆనంద సంతోషాలు దేని వల్ల కలుగుతాయి? మొదటి కారణం, ఎవరైతే రక్షణ పొందుతారో, మారు మనసు పొందుతారో వారు రక్షణానందాన్ని కలిగి ఉంటారని మనం చదివిన భాగంలో చూసాం. ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చివరి భాగం, ఆత్మరక్షణ పొందుచు చెప్పన అసక్యమును మహిమాయుక్తమైన ఆనంద సంతోషములు గలవారై ఉన్న ఆనందించుతున్నారు అని వ్రాయబడింది. కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందితే అతని హృదయంలో ఆనంద సంతోషాలు వెలివిరుస్తాయని ఈ భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తి రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, నూతన సృష్టిగా చేయబడిన తర్వాత దేవునితో ఉండడానికి, దేవుని ప్రజలతో ఉండడానికి, దేవుని సహవాసంలో ఉండడానికి, దేవునితో కలిసి జీవించడానికి తాను తీర్మానం చేసుకుంటాడు. ఆయన సన్నిధిలోనే మానవునకు ఆనంద సంతోషాలు ఉన్నాయని 16వ కీర్తన 11వ వచనంలో మనము చూసి ఉంటున్నాము. దయచేసి 16వ కీర్తనలో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని చెప్పబడింది. అది ఎటువంటి ఆనంద సంతోషాలు? 5వ 4వ కీర్తన 7వ వచనంలో దావీదు మహారాజు ఇలా అంటాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన సంతోషము కంటే అధికమైన సంతోషమును నీవు నా హృదయములో పుట్టించితివి అంటాడు. కొంతమంది జీవితాలు మనం చూస్తే, కొందరి ముఖాలు మనం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు సెంట్రల్ జైల్లో ఉన్నారా, లేకపోతే హాస్పిటల్లో పేషెంట్లా, యుద్ధంలో దెబ్బలు తిన్న క్షతగాత్రులా, యాక్సిడెంట్లో అంగవైకల్యం పొందినటువంటి వాళ్ళ అనిపిస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ ముఖంలో ఏమాత్రం చిరునవ్వు కూడా ఉండదు. కొంతమంది నవ్వితే అది పాపంగా ఎంచుకుంటారు, కొందరు సంతోషంగా ఉంటే వీడికి ఏం పర్లేదులే అనుకుంటారు. కానీ బైబిల్ చెప్పే విషయం ఏంటంటే ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఈ మాటలు చెప్తున్న పౌలు గారు ఏసీ రూమ్లో ఉండి చెప్పడం లేదు కానీ, ఏదో అంతస్తుల్లో ఉండి చెప్పడం లేదు కానీ, ఫిలిప్పీ జైల్లో ఉంటూ, సంకెళ్ళలో ఉంటూ, శ్రమలను అనుభవిస్తూ ఫిలిప్పీ పత్రికను అక్కడ రాస్తూ ఈ మాటలు అన్నాడు. కాబట్టి మన దేవుని పేరు
ఆనంద సంతోషములు కలుగజేసే దేవుడు. అయితే యెషయా గ్రంథంలో మరొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఈ మాటలు ఇలా వ్రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, నీవు జనమును విస్తరింపజేస్తున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. కనుక ఆనంద సంతోషాలు కలుగజేసే దేవుడు, ఆశేననగా దేవుడే నా సంతోషము. అయితే ఈ సంతోషం ఎలా కలుగుతుంది అనే విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి తలం, ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు చెప్పని అసక్యమును మహిమాయుక్తమైన ఆ సంతోషము ఆనంద సంతోషములని చెప్పబడింది. కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందితే అతడి ఈ ఆనందాన్ని అనుభవిస్తాడు. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో, దేవునికి విరోధంగా జీవిస్తామో, మనం పొందుకున్న ఆ రక్షణను పోగొట్టుకోము కానీ రక్షణానందాన్ని పోగొట్టుకుంటామని 51వ కీర్తన ద్వారా మనము నేర్చుకుంటాం. మరలా నాకు రక్షణానందాన్ని కలిగజేయమని దావీదు ప్రార్థించటం 51వ కీర్తనలో చూస్తాం. ఇది మొదటి తలం. కాబట్టి ఈ దైవజనురాలు అన్న అనేటువంటి ప్రవక్తని దేవుని సన్నిధిని కలిగి ఉంది. రెండవదిగా ఆమె ఆనంద సంతోషాలని ఆమె అనుభవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, రెండవ అనుభవం ఏంటంటే ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు అతడు దేవుని సన్నిధి కలిగి ఉంటాడని మనం నేర్చుకున్నాం. తర్వాత ఒక వ్యక్తి ఎప్పుడు ఆనంద సంతోషాలు పొందుకుంటాడంటే, మూడవదిగా ఒక వ్యక్తి విమోచించబడినప్పుడు అతడు ఆనంద సంతోషాలు కలిగి ఉంటాడని లేఖన భాగాల్లో చెప్పబడుతూ ఉంటుంది. దేవుడు మనల్ని విమోచించినాడు పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, దేవుని ఉగ్రత నుండి, శత్రువుల చేతిలో నుండి. ఆ ప్రభు మనల్ని విమోచించినాడు. ఆయన సజీవుడైన విమోచకుడు. ఆ విమోచన కార్యాన్ని శిలువ బలియాగం ద్వారా ఆయన రుజువుపరుచుకుని ఉన్నాడు. పేతురు రాసిన 1వ కొరింథీయుల 1:18 ఇలా వ్రాయబడి ఉంది. 1వ కొరింథీయుల 1:18, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగుదురు గదా అని వ్రాయబడింది. క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడినాం. ఎవరు ఆనంద సంతోషంగా ఉంటారు? మొదటి తలం, ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు అతడు ఆనంద సంతోషాలు కలిగి ఉంటాడు. ఈ అన్న అనే ప్రవక్తని రక్షణ పొందిన వ్యక్తిగా, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తిగా, దేవుని సన్నిధిలో గడిపిన వ్యక్తిగా, దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వ్యక్తిగా, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా లేఖనాల్లో ఆమె మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి రెండవదిగా ఆయన సన్నిధానంలో ఎవరు ఎక్కువగా గడుపుతారో వారు ఆనంద సంతోషాలు కలిగి ఉంటారు. నేను ఈ సమయంలో మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. ఎన్నిసార్లు మీటింగ్లకు మనం దూరమై ఉంటాం? ఎన్నిసార్లు గృహ కూడికలు తప్పించుకొని ఉంటాం? ఎన్నిసార్లు ప్రత్యేక కూడికలు తప్పించుకొని ఉంటాం? ఎన్ని పర్యాయాలు దేవుని సన్నిధికి దూరంగా ఉండి ఉంటాం? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మూడవ తలంపు ఏంటంటే, విమోచించబడిన వారు ఆనంద సంతోషాలు కలిగి ఉంటారని మనము నేర్చుకుని ఉన్నాం. యెషయా ప్రవక్త విమోచించబడిన వారిని గురించి ఇలా అంటాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారి అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు అని వ్రాయబడింది. కానీ ఈ దినాల్లో ఆర్కెస్ట్రా వారు పాడటమే మనం అప్పుడప్పుడు గమనిస్తాం, కానీ సంఘమంతా ముక్త కంఠంతో
ఆ గొప్ప ధ్వనితో పాడకపోవటం బహు విచారకరమైన విషయం, బహు దుఃఖకరమైన విషయం. నేను ఒకసారి హుబ్లీ వెళ్ళాను, కర్ణాటక వెళ్ళాను. అనుకోకుండా నేను ఒక సంఘానికి వెళ్ళాను. ఆ సంఘంలో ఉన్న వారందరూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడుతుంటే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటంటే కొంత ఒక 1000 మంది వరకు ఉంటారు జనాలు, ఒక వ్యక్తి పాడుతుందా 1000 మంది పాడుతున్నారు అనిపించింది. అంటే దీని అర్థం ఏంటంటే ఆ సంఘమంతా కూడా ఆ ముక్త కంఠంతో ఆ ఏక ధ్వనితో దేవుని హెచ్చించటం నేను గమనించాను. కాబట్టి ఎవరు పాటలు పాడతారు? విమోచించబడిన వారు పాటలు పాడతారని ఇషా 35:9 రాయబడింది. చదువు ఇషా గ్రంథం 35:9 ఇలా వ్రాయబడి ఉంది. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కువ, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదారు. వారి తలల మీద నిత్యానందం ఉండదు. వారు ఆనంద సంతోషములు గల వారే వచ్చేదారు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపో. గమనించండి, ఎవరు ఆనంద సంతోషాలు కలిగి ఉంటారు? 1 కిలో బంగారం కలిగి ఉన్నవలా, ఆస్తులు కలిగి ఉన్నవలా, అధికారం కలిగి ఉన్నవలా, వేల వేల కోట్లు కలిగి ఉన్నామంటారు కొంతమంది. వాళ్ళ ముఖాలు చూస్తే ఎప్పుడు చూసినా వాడిపోయిన ముఖాలే. గమనించండి, ఇవేవి ఆనంద సంతోషాలు కలిగించవు. కలిగించినా అవి తాత్కాలికమైనవి. కానీ పరలోక ఆనంద సంతోషాలు దేవుని వలన, రక్షణ వలన, దేవుని సన్నిధిని కలిగి ఉండడం వలన, విమోచన కార్యం జరిగిన కారణాన్ని బట్టి ఆనంద సంతోషాలు మనం కలిగి ఉంటాం. ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు, ఒక వ్యక్తి దేవుని సన్నిధిని కలిగి ఉన్నప్పుడు, ఒక వ్యక్తి విమోచన కార్యం అతనిలో జరిగినప్పుడు అతడు ఆనంద సంతోషాలు కలిగి ఉంటాడని లేఖన భాగాల్లో చూస్తాం. 4వ తలంపు ఏంటంటే ఆ వ్యక్తి దేవుని వాక్యం పట్ల ఆకలి దప్పులు కలిగి ఉంటాడు. కొంతమంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు 1 డజన్ చపాతీలు పెడితే మారు మాట్లాడుకొని తింటారు. అదే జ్వరంతో ఉన్న వ్యక్తికి రొట్టె కనుక పెడితే చిన్న ముక్క తినగానే చేదుగుందంటాడు. చేదుగా ఉన్నది రొట్టె కాదు, అతని నోరు. కారణం అతని లోపల జ్వరం ఉంది. అందుకే ఆహారం అతనికి రుచించటం లేదు. దుష్టత్వం మనలో ఉన్నంత కాలం, పాపం మనలో ఉన్నంత కాలం, చెడుగు మనలో ఉన్నంత కాలం లోక సంబంధమైన వాటి యందు రుచి కలిగినట్లుగా దేవుని వాక్యం పట్ల మనకు రుచి ఉండదు. అందుకే కొన్ని సంఘాల్లో త్వరగా ముగించండి అని చెప్తారు. చీటి కూడా రాసి పంపిస్తారు. ఏదో రాజకార్యం ఉందేమో అందుకే ముగించమంటున్నారేమో అనుకుంటే గంటలు 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 గంటల తరబడి ఆ లోకాభిరామాయణం చెప్పుకుంటారు. దేవుని వాక్యం పట్ల ఈ దినాల్లో చాలా మందికి ఆకలి దప్పులు లేవు. కానీ ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే దేవుని సన్నిధి కలిగి ఉంటారో, ఎవరు విమోచించబడతారో వారు దేవుని వాక్యాన్ని బహుగా ఆస్వాదిస్తారని యిర్మీయా గ్రంథం 15:16 వ్రాయబడి ఉంది. యిర్మీయా గ్రంథం 15:16 యిర్మీయా ప్రవక్త ఇలా అంటాడు. 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటున్నాడు. కనుక దేవుని మాటలే దేవుని ప్రజలకు అన్నపానములు. అందుకే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అని వ్రాయబడి ఉంది. కనుక దేవుని మాటలే దేవుని ప్రజలకు అన్నపానములు. అవి రుచిగల భోజ్యములు, అవి పరమ విందుకుతో పోల్చబడింది. కాబట్టి నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతి యెహోవా, నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయములకు ఆనందము కలుగు చేయుచున్నవి అంటున్నాడు. కనుక దేవుని మాటల్ని ఎవరు అన్నపానములుగా ఆస్వాదిస్తారో వారు ఆనంద సంతోషాలు కలిగి ఉంటారు. అందుకే యెహెజ్కేలు ప్రవక్త 3వ అధ్యాయం 1-2 వచనాల్లో
దేవుని ప్రజలకు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆహారంగా ఇచ్చాడని అక్కడ వ్రాయబడి ఉంది. ఏజ్గేల్ గ్రంథం 3:1-3 మరియు ఆయన నాతో ఇలా సెలవిచ్చను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేలుకు పోయి వారికి ప్రకటన చేయు. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుతున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవయ్యగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ప్రియులారా, ఈ కరోనా కాలంలో దేవుని గ్రంథాన్ని ఎంతగా మనం ఆహారంగా పూజిస్తామో అంతగా శక్తిని, బలాన్ని, మనము సామర్థ్యాన్ని మనము కలిగి ఉంటాం. కనుక మరలా చెప్తాను, ఎవరు ఆశయ అనుభవం కలిగి ఉంటారు, ఎవరు దేవుడే నా సంతోషమైన అనుభవాన్ని కలిగి ఉంటారు? ప్రథమంగా రక్షణ పొందిన వారు, రెండవదిగా ఆయన సన్నిధానమును కలిగిన వారు, మూడవదిగా విమోచింపబడిన వారు, నాలుగవదిగా దేవుని వాక్యాన్ని ఆస్వాదించేవారు, ఐదవదిగా ఎవరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయో వారు ఆనంద సంతోషాలు కలిగి ఉంటారని లూకాసువార్త 10 వివరించబడింది. లూకాసువార్త 20వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. కాబట్టి మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎప్పుడు మనం రక్షణ పొందామో, ఎప్పుడైతే మార్మన్స్ పొందామో, మన పేర్లు సంఘంలో నమోదు చేయబడక ముందే జీవ గ్రంథంలో అవి రికార్డ్ చేయబడి ఉంటాయి. ఎవరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడవు వారు అగ్నిపాలవుతారని ప్రకటన గ్రంథంలో వివరించబడింది. కనుక లూకాసు వార్తలో ఉన్నటువంటి ఈ వ్యక్తి పేరు అన్న. అన్న అంటే దేవుని కృప. ఆమె తండ్రి పేరు పనుయేలు. పనుయేలు అంటే దేవుని సన్నిధి. మూడవదిగా ఆమె ఆషేరు గోత్రికురాలు. ఆషేరు అనగా దేవుడే నా సంతోషము అని చెప్పబడింది. అయితే ఈమె ప్రవక్తిని అని చెప్పబడింది, అంటే ప్రవచించే వ్యక్తిగా ఉంది. రాబోయే సంగతులను ముందుగా ఆమె గ్రహించి ఆమె వాటిని గుర్చి ప్రవచించేదిగా ఉండటం ఈ భాగాల్లో చూస్తాం. ఈమె యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. అంత మాత్రమే కాదు, ఆమెలో ఉన్న సుగుణాలు ఏంటంటే పెనిమిడితో 7 కాపురం చేసింది, మిగిలిన కాలం అంతా కూడా ఆమె విధవరాలుగానే ఉండడం చూస్తాం. 84 వయసులో ఆమె జీవించడం చూస్తాం. ఆమెలో మచ్చ కాని, దాగు కాని, కలంకము కాని, ఎటువంటి ఆ చెడు మాటలు కాని ఆమె గురించి వినబడలేదు. ఆమె సౌశీల్యాన్ని మనం పరిశీలిస్తే ఆమె సుగుణాల సంపన్నురాలుగా మనం చూస్తాం. ఆమె వ్యక్తిత్వం ఎంత మంచిదిగా ఉన్నదో మనం చూస్తాం. ఆమె జీవితంలో ఏ చెడుకు చేయని వ్యక్తిగా మనకు ఆమె కనిపిస్తూ ఉంది. ఆమెలో ఉన్నటువంటి మొదటి సుగుణం ఏంటంటే ఆమె దేవాలయమును విడవని వ్యక్తిగా మనం చూస్తాం. దేవుని పిల్లలారా, మనం తరచుగా దేవుని ఆలయాన్ని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు కరోనా వచ్చి మనం ఇంట్లో ఉన్నాం కాదు, ఇదివరకు మనం తరచుగా దేవాలయాన్ని, దేవాలయంలో కూర్చొని దేవుని మాటలు వినే అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ 84 వయసులో కూడా దేవాలయాన్ని విడిచిపెట్టినటువంటి అనుభవాన్ని కలిగి ఉంది. దేవుని పిల్లలమైన మనం దేవుని ఆలయానికి రావాలి, కుటుంబ సమేతంగా రావాలి, అనేకులు దేవాలయానికి నడిపించే వారంగా ఉండాలి. మనము దేవుని ఆలయంలో ఉండడానికి తీర్మానం చేసుకోవాలి. చివరికి మనమే దేవాలయంగా మార్చబడాలని పౌలు తెలియజేస్తున్నాడు. 3:16 పౌలు గారు చెప్పే మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా అని పౌలు గారు చెప్పటం మనము గమనించగలం. కనుక దేవాలయానికి రావాలి,
అలాగే దావీదు మహారాజు దేవుని ప్రేమించే రాజు, రెండవదిగా దేవుని వాక్యాన్ని ప్రేమించే రాజు, మూడవదిగా దేవుని మందిరాన్ని ప్రేమించే రాజు, నాలుగవదిగా దేవుని ప్రజల్ని ప్రేమించే రాజు. దేవుని ప్రేమించటం, దేవుని వాక్యాన్ని ప్రేమించటం, దేవుని మందిరాన్ని ప్రేమించటం, దేవుని ప్రజలు ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. ఈ సహోదరి కూడా దేవుని ప్రేమించే వ్యక్తిగా, దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తిగా, దేవుని ప్రజలు ప్రేమించే వ్యక్తిగా, దేవాలయాన్ని ప్రేమించే వ్యక్తిగా, దేవాలయంలో ఆ 24 గంటలు ఉండే వ్యక్తిగా ఈ వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. ఈమె దేవాలయమును విడవని వ్యక్తి. రెండవదిగా ఆమె ఉపవాస ప్రార్థన కలిగిన వ్యక్తి. 84 సంవత్సరాల వయసులో కూడా ఆమె ఉపవాస ప్రార్థన కలిగి ఉండటం ఎంత ఆశ్చర్యం. ఈ దినాల్లో మరి రకరకాల వ్యాధులతో ఉండటం వలన మనము ఉపవాస ప్రార్థనలో కొన్నిసార్లు గడపలేని పరిస్థితి ఉంటుంది. షుగర్లు, బీపీలు, ఆస్మాలు, హార్ట్ అటాక్లు, రకరకాల వ్యాధుల వలన మనం ఉపవాస ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపలేని వారంగా ఉంటాం. ఆమెయితే రేయం పగలు కూడా ఉపవాస ప్రార్థనలు కలిగిన వ్యక్తిగా ఉండటం నిజంగా సవాల్తో కూడిన జీవితం, సాక్ష్యంతో కూడిన జీవితం, పరిశుద్ధమైన జీవితం, దేవుడు మెచ్చుకున్నటువంటి జీవితం. ఉపవాసము అనే మాట, ఉపమి అనగా దగ్గరగా, వాసము అనగా నివసించుట అని అర్థం. దేవునికి దగ్గరగా ఉండటం ఈమెలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రత్యేకత. గమనించండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం అంతా మీరు జాగ్రత్తగా చదివితే అక్కడ ఉపవాసానికి వచ్చిన వివరాలు వివరించబడ్డాయి. అవన్నీ వివరించడానికి వీలు పడదు కానీ ఆమె ఉపవాస ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపినట్లుగా లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం. ఈమె విధవరాలు. ఈమెకి ఎవరు యజమానిగా ఉన్నారు, ఎవరు భర్తగా ఉన్నారు, ఎవరు ఆమెను పోషిస్తారు, ఎవరు ఆమెను సంరక్షిస్తారు, ఆమె విషయంలో ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారు, ఎవరు కేర్ తీసుకుంటారు? దేవుడే ఆమె విషయంలో కేర్ తీసుకుంటాడు. కారణం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయి ఉన్నాడు అని వ్రాయబడిన ప్రకారం దేవుడే ఆమెకి భర్తగా ఉన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే దేవునితో మనం ఎక్కువగా సమయాన్ని గడిపినప్పుడు ఆయనతో ఏకాత్మయి ఉంటామని పౌలు గారు చక్కగా మనకు వివరిస్తాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం దయచేసి మాటలు 17వ వచనం, అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయి ఉన్నాడు. మనాత్మ, దేవుని ఆత్మ రెండు కలిస్తే ఏకాత్మ. పెళ్ళిళ్ళలో చెప్తారు పాస్టర్ గారు, రెండు శరీరాలు కలిస్తే ఏక శరీరం అని. ఇక్కడ పౌలు గారు చెప్తాడు రెండు ఆత్మలు కలిస్తే ఏకాత్మ అంటాడు. కాబట్టి ప్రభు ఆత్మయి ఉన్నాడు, మనాత్మ, దేవుని ఆత్మ రెండు కలిసిపోవాలి, రెండు మిలనం అయిపోవాలి. ఇదే దేవునికి మనకున్న అన్యోన్య సహవాసం. ఈ విధవరాలు తరచుగా దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లుగా చూస్తాం. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు అని వ్రాయబడింది. ఇంగ్లీష్లో జాయిన్డ్ అనే పదం ఉపయోగించాడు, తెలుగులో కలుసుకునేవాడు అంటున్నాడు. ఎంత ఎక్కువ సార్లు ప్రభువుతో మనం జాయిన్ అవుతామో, సహవాసంలో జాయిన్ అవుతామో, ఆయనతో కలుసుకోవడానికి మనం జాయిన్ అవుతామో, అంతగా మనము దీవించబడతామని ఈమె ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నాం. మొదటి తలం ఆమె దేవాలయమును విడవని వ్యక్తి, రెండవదిగా ఉపవాస ప్రార్థనలు కలిగిన వ్యక్తి, మూడవదిగా రేయం పగళ్ళు దేవుని సేవించే వ్యక్తిగా, ఆరాధించే వ్యక్తిగా, మెలకు కలిగిన జీవితం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రభు గెస్సెమన్ తోటలో చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థించండి అన్నాడు.
చాల మంది విశ్వాసులు పాస్టర్ గారికి ఏం చెప్తారంటే పాస్టర్ గారు ఈ మధ్య మాకు శోధనలు ఎక్కువైపోయాయండి, మా కుటుంబంలో శోధనలు ఎక్కువైపోయి సమస్యలు ఎక్కువైపోయి ప్రార్థన చేయండి అని చెప్తారు. ప్రార్థన చేయండి అని చెప్పడంలో తప్పు లేదు, కానీ ప్రభు చెప్పే మాటను వారు అర్థం చేసుకోవడం లేదు. శోధనలో ప్రవేశించిన తర్వాత ప్రార్థించండి అని లేదు, మీరు శోధనలో ప్రవేశించక మునిపే మీరు ప్రార్థన చేస్తే ఆ శోధనుడు తప్పించబడతారు. ఉదాహరణ పేతురు చెప్పాడు, పేతురు నీవు ప్రార్థించు అన్నాడు. ఆ ప్రార్థించే సమయంలో నిద్రపోయాడు. ఎప్పుడైతే నిద్రపోయాడో ప్రార్థించలేదో శోధన వచ్చింది. కత్తులు గుదియలు బల్లెలు ఆ రోమా రాణు వారు మరి బెటాలియన్తో వచ్చారు, మిలిటరీతో వచ్చారు. నిజంగా పేతురు కనుక మెలుకుగా ఉంటే ఆ ప్రభుతో ఉంటే సమస్య వచ్చేది కాదు. వెంటనే కత్తి తీసుకున్నాడు, ఆ మొలకనే దాసుని యొక్క చెవి నరికి వేశాడు. ఈ శోధన ఎందుకు వచ్చింది? గెస్సెమన్ తోటలో రక్తపాతం. ప్రభు ఆ చెవి అతికించాడు కనుక సరిపోయింది, కానీ లేకపోతే ఎంత ప్రమాదం ఉండేది. వీళ్ళారా ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే శోధనలో ప్రవేశించక ముందు మనం ప్రార్థన చేయాలి, కానీ ప్రవేశించిన తర్వాత ప్రార్థన చేయడం కాదు. ఈ విషయాన్ని మన మనసులో ఉంచుకోవాలి. మీ మీద అది వసంతకాలం, రాజులు యుద్ధానికి పోయే సమయం, దావీదు ఒంటరిగా మిద్దె మీద తిరుగుతున్నాడు. ఆ సమయంలో సాతాను కనిపెడుతున్నాడు, ఈ రాజుగారు యుద్ధానికి పోలేదు మిద్దె మీదకి వెళ్తున్నాడు నా పని అయిపోయింది అనుకున్నాడు. మిద్దె మీదకి వెళ్తే దావీదు మోకరిస్తాడు, ప్రార్థిస్తాడు. కానీ ప్రార్థించే సమయంలో మిద్దె మీద నిద్రపోయాడు, వెంటనే అతడు శోధనలో పడిపోవటం లేఖనాల్లో మనము చూస్తాం. కనుక ఈమె జీవితంలో మెలకు కలిగిన జీవితాన్ని ఆమె కలిగి ఉంది. యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడను ఎవరు ఎదుర్కొన్నారంటే ఆనాటి జ్ఞానులు, గొల్లలు, ఆ కన్య మరియా, యోసేపు, అక్కడున్న ప్రజలు, సుమియోను. ఆ సుమియోన్తో పాటు ఈ అన్నానే ప్రవక్తనికి కూడా దేవాలయంలోకి వచ్చిన బాలయేసును ఎదుర్కొన్నట్లుగా లేఖనాల్లో చూస్తాం. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ కొరకు మనం కూడా సిద్ధపడాలని లేఖనాల ద్వారా మనము గ్రహిస్తున్నాము. ఈ అన్నానే ప్రవక్తం ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఆమె మొదటి రాకడలో బాలయేసును ఎదుర్కొన్నట్లుగా సంధించినట్లుగా రెండవ రాకడలో మనం కూడా ప్రభువును మనము ఎదుర్కోవలసిన వారం. లూకా సువార్త 21:34-36 మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున. ఎందుచేత అనేక హృదయాలు మందంగా ఉన్నాయి, మందకోడిగా ఉన్నాయి అంటే ఇక్కడ మూడు కారణాలు చెప్పబడ్డాయి. తిండి, రెండు మత్తు, మూడు ఐహిక విచార. ఈ మూడు మత్తుల్లో మనిషి పడి ఆ మత్తులో జారుకొని ప్రార్థనా జీవితాన్ని మర్చిపోతున్నాడు. ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్లుగా రాకుండాట్లు మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతట నివసించే వారందరికీ అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినల్లా తప్పించుకొని మనుషు కుమారు ఎదుట నిలవబట్టుకు శక్తి కలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మెలకువగా ఉండుడని చెప్పాను. 36వ వచనం, మనుషు కుమారుని ఎదుట నిలవబట్టు. మనుషు కుమారుడు త్వరగా రాబోతున్నాడు, ఆయన ఎదుర్కోవాలంటే ఎల్లప్పుడూ, ఎప్పుడో మనకు ఖాళీగా ఉన్నప్పుడు కాదు, కానీ ఎల్లప్పుడూ మనం మెలకు కలిగి ఉండాలని ఈ భాగంలో మనము నేర్చుకుంటున్నాము. మరలా చెప్తాను, ఈ అన్నానే ఈ సహోదరి, ఈ గొప్ప దైవజనురాలు దేవాలయాన్ని విడవని వ్యక్తి, రెండవదిగా ఉపవాస ప్రార్థనలో గడిపే వ్యక్తి, మూడవదిగా రేయింపగళ్ళు దేవుని సేవిస్తూ ఆరాధించే వ్యక్తి. తర్వాత నాలుగో ఇంకో విషయం ఏంటంటే ఈమె దేవుణ్ణి కొనియాడే వ్యక్తిగా మనం చూస్తాం. దయచేసి లూకా సువార్త 2:38 ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, దేవుని పిల్లలమైన మనం
దేవుని కొనియాటం నేర్చుకోవాలి, దేవుని స్తుతించడం నేర్చుకోవాలి, దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి, దేవుని యెడల కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. ఈ సహోదరి ద్వారా ప్రార్థన, ఉపవాసము, సహవాసం మాత్రమే కాదు, ఈమె జీవితంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఈమె ఉండడం మనం చూస్తాం. ఆమె కొనియాడి అని ఉంది, అంటే ఎక్కువగా దేవునికి థ్యాంక్స్ చెప్తుంది, దేవుణ్ణి ఆరాధిస్తుంది, దేవుని స్తుతించే వ్యక్తిగా మనము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఈమె గురించి వ్రాయబడిన మరొక చక్కటి మాట ఏంటంటే, ఆ దినాల్లో యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడ గురించి ఆనాటి యూదులందరూ కనిపెడుతూ వచ్చారు, దేవుని ప్రజలందరూ కనిపెడుతూ వచ్చారు. మెస్సయ్య వస్తాడు, ఆయన విమోచిస్తాడు, రక్షిస్తాడు, ఆయన మాకు రాజుగా ఉంటాడు అని వారు తలంచారు. అయితే మొదటి రాకడలో అనేకులు యెరూషలేము దేవాలయంలో ఆ మెస్సయ్య రాకడ కొరకు, ఆ విమోచకుని కొరకు వారందరూ ఎదురు చూస్తున్నట్లుగా లుకాసు వార్త 2వ అధ్యాయం దయచేసి 38వ వచనం, ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో. ఆ యెరూషలేము దేవాలయంలో మెస్సయ్య రాకడ కొరకు, విమోచకుని కొరకు వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సహోదరి కూడా ప్రభు కొరకు ఎదురు చూసే వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆ దినాల్లో సూమియోను అన్న వీళ్ళందరూ కూడా ఆ మెస్సయ్య మొదటి రాకడ కొరకు ఎదురు చూశారు. దేవుని పిల్లలమైన మనం 2వ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ ప్రభు మొదటిసారి మనిషి కుమారుడుగా వచ్చాడు, 2వసారి పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. మొదటిసారి దీనుడై నిరుపేదగా వచ్చాడు, 2వసారి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా రానై ఉన్నాడు. అయితే ఆమె ప్రభు కొరకు, మెస్సయ్య కొరకు ఎదురు చూసే వ్యక్తిగా చూస్తాం. ఆమె గురించి చెప్పబడిన మరొక మాట, ఆయన గూర్చి మాట్లాడుచుండెను. దయచేసి లూకాసు వార్త 2వ అధ్యాయం 38వ వచనంలో ఇలా వ్రాయబడింది, విమోచన కొరకు కనిపెట్టుతున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. దేవుని పిల్లలమైన మనం ఈ దైవజనుల ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన గూర్చి మాట్లాడడం తెలుసుకోవాలి. మనం ఎప్పుడు మాట్లాడినా దేవుని గూర్చి, దేవుని సంగతుల గూర్చి, నిత్యత్వం గురించి, ఆ యొక్క పరలోకాన్ని గూర్చి, పరలోక ఆశీర్వాదాల గూర్చి మాట్లాడడం నేర్చుకోవాలి. కొందరు నోరు తెరిస్తే చాలు రాజకీయాల గురించి మాట్లాడతారు, లోక సంబంధమైన విషయాలు మాట్లాడతారు, పాప సంబంధమైన విషయాలు మాట్లాడతారు, ఇతరుల గురించి మాట్లాడతారు, ఇతరుల్లో ఉన్న లోపాల గురించి మాట్లాడతారు, బలహీనతల గురించి మాట్లాడతారు. మాట్లాడితే సరిపోతుంది కానీ మాట్లాడడం అనేది చాలా చెడ్డ అలవాటు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు అక్కడితో ఆగారు, కొంతమంది ఇంటింటికి తిరిగి వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆ చెడుగా మాట్లాడుతూ తిరుగుతారు. వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, వీళ్ళు కొండిగాళ్ళని, వీళ్ళ పని ఏంటంటే ఇంటింటికి తిరగటం, సువార్త కాదు, ఆ ఇంట్లో ఉన్న బలహీనతలు, లోపాలు, పొరపాట్లు తెలుసుకోవడం, ఇంకొకరు చేరవేయటం. అయితే మనం ఆయన గురించి మాట్లాడుతున్నామా, సువార్తను గురించి మాట్లాడుతున్నామా, దేవుని గురించి మాట్లాడుతున్నామా, దేని గురించి మాట్లాడుతున్నాం? కొన్నిసార్లు మన గురించి ఎక్కువసార్లు మాట్లాడుతాం, ఇతరుల గురించి ఎక్కువసార్లు మాట్లాడుతాం, లోక సంబంధమైన విషయాలు మాట్లాడుతాం. ఏదో మందిరానికి వచ్చినప్పుడు ఆ కాస్త రెండు మాటలు చెప్పకపోతే, మాట్లాడుకోకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారని, బ్రదర్ బైబిల్ ఇలా చెప్తుంది కదా, అలా చెప్తుంది కదా అంటారు కొంతమంది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో వాళ్ళకి దేవుడికే తెలియాలి. ఆ తీర్పు దేవుడే తీరుస్తాడు, గమనించండి, అది మన జాబ్ కాదు. కాబట్టి ఈ సహోదరి దగ్గర నుండి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మెస్సీ కొరకు ఎదురు చూడటం మాత్రమే కాదు, ఆమె ప్రభువుని గురించి మాట్లాడుతుంది. మొదటి రాకడలో మెస్సైన ఆమెను చూడగలిగింది, ఆమె ఆ గడియలోనే
మళ్ళా చదువుదాం లూకా సువార్త 2:38 ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి లూకా సువార్త 2:21 నుండి మీరు జాగ్రత్తగా బైబిల్ చదివితే ఆ ప్రభువుని సున్నతి చేయించడానికి ఆ తల్లిదండ్రులు వచ్చారు అదే సమయంలో సుమియోను కూడా ఆ పిల్లవాడిని ఎత్తుకున్నట్లుగా 27-28 వచనాల్లో రాయబడింది ఆ తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు అని రాయబడింది 38వ వచనం ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవాలయంలోనికి వచ్చి కొనియాడింది రేయం పగళ్ళు దేవాలయంలో ఉన్న ఆ వ్యక్తి ఆ రోజు గనుక దేవాలయానికి రాకపోతే ఆ బాలయేసు యొక్క దర్శనాన్ని ఆమె చూసి ఉండేది కాదేమో గాని ఆమె కూడా ప్రభువుని చూడగలిగింది ఆ మొదటి రాకడలో ఆ ప్రభు యొక్క దర్శనాన్ని ఆమె పొందుకోవడం మనం చూస్తున్నాం మొదటి రాకడని ఆమె ఎదుర్కొన్న వ్యక్తిగా ఈ భాగాల్లో చూస్తాం చివరగా నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను అదేంటంటే 84 సంవత్సరాల వయసులో భర్త లేడు ఆమెను పోషించేవాళ్ళు కానీ ఆదరించేవాళ్ళు కానీ ధైర్యపరిచేవాళ్ళు కానీ చేరదీసేవాళ్ళు కానీ ఆమె యొక్క బంధువులు గుర్చి కానీ రక్తసంబంధులు గుర్చి కానీ ఏ వివరాలు ఇక్కడ వివరించబడలేదు తండ్రి పేరు మాత్రమే వ్రాయబడింది ఆమె ఏ గోత్రికురాలు వ్రాయబడింది కానీ ఆమె సంరక్షణ విషయంలో ఎవరు బాధ్యత తీసుకున్నారో ఆ వివరాలు ఏవి ఇక్కడ వివరించబడలేదు కానీ అంత బలం ఆమె మూడింతల బలం కలిగి ఉంది ప్రథమంగా శారీరకంగా బలం కలిగి ఉంది మానసికంగా బలవంతురాలుగా ఉంది మూడవదిగా ఆత్మీయంగా బలవంతురాలుగా ఉంది మనం కూడా ఈ బిడ్డవలే మూడింతల బలం కలిగి ఉండాలంటే నేను 5 మాటలు చెప్పి ముగిస్తాను మొదటి మాట ఏంటంటే ఎవరు బలాన్ని కలిగి ఉంటారు బలాన్ని కలిగి ఉంటారు శారీరకంగా బలం కలిగి ఉండాలంటే ఎవరు మనకు చెప్పక్కర్లేదు బాదం పప్పు పిస్తా రకరకాల కాజు రకరకాల విటమిన్స్ ప్రోటీన్స్ ఇవన్నీ తీసుకుంటే కావాల్సినంత బలం వస్తుందని చెప్తారు అది శారీరక బలం అయితే మానసికంగా కూడా మనం బలవంతులంగా ఉండాలని కోరుతున్నాడు మానసికంగా ఎవరు బలవంతులుగా ఉండరో వారు మెంటల్ హాస్పిటల్ లో ఉంటారు కానీ శారీరకంగా మనం బలం కలిగి ఉండాలి మానసికంగా బలం కలిగి ఉండాలి ఈ రెండిటికంటే ఆత్మీయంగా మనం బలవంతులమై ఉండాలి ఇలా మూడింతల బలం కలిగి ఉండాలంటే 5 రహస్యాలు నేను మీకు చెప్పి ముగిస్తాను ప్రథమంగా ఎవరు ప్రభునందు ఆనందించేవారుగా ఉంటారో వారు బలాన్ని కలిగి ఉంటారు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం నేను వివరించను గాని కొన్ని మాటలు చూపించి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం నెహెమ్యా గ్రంథం దయచేసి చూడండి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో మీరు ప్రభునందు ఆనందించటం వలన బలమొందెదరు అని వ్రాయబడి ఉంది కాబట్టి ఎవరు బలం కలిగి ఉంటారు ఎవరు ప్రభునందు ఆనందిస్తారో వారు బలం కలిగి ఉంటారు 10వ వచనం చివరి భాగం యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు మనం బలంగా ఉండటం శత్రువైన సాతానికి ఏమాత్రం ఇష్టం ఉండదు భయం ఉన్న చోట బలం ఉండదు అవిశ్వాసం ఉన్న చోట బలం ఉండదు దుఃఖం ఉన్న చోట బలం ఉండదు నిరాశ నిస్పృహలు ఉన్న చోట బలం ఉండదు కృంగిన స్థితిలో బలం ఉండదు బలం ఎప్పుడు వస్తుంది దేవుని యందు ఆనందిస్తే బలం వస్తుంది కరోనా వలన భయపడి ఆందోళన చెంది మనమేమైపోతామో మన పిల్లలు ఏమైపోతారో మన భవిష్యత్తు ఏమైపోతుందో అని మనం భయం కలిగి ఉన్నప్పుడు ఆందోళన కలిగి ఉన్నప్పుడు కృంగిపోయినప్పుడు నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు మనకు బలం ఎట్లా వస్తుంది కరోనా కాదు మనం భయపడవలసింది కరుణామయుడికి భయపడాలి చేతులు కాదు కడుక్కోవలసింది ఏసై రక్తంలో హృదయాన్ని కడుక్కోవాలి ఏదో రోజున మన చావు తప్పదు ఒక రోజు ముందు ఒక రోజు వెనక కనుక
మరణానికి మనం భయపడవలసిన పని లేదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి అలనాడు ఈజిప్టులో మరణదూత ఇజ్రాయేలు ప్రజలు దర్శించినప్పుడు ఎవరి ఇంటి ద్వారబంధాల మీద రక్తం పూసిందో మరణదూత దాటి వెళ్ళిపోయింది. కాబట్టి కరోనా అనే మరణదూత మనల్ని దాటి వెళ్ళిపోవాలంటే యేసయ్య ప్రశస్త రక్తం మన హృదయాల మీద ఉన్నప్పుడు అది దాటిపోతుంది. మళ్ళా చెప్తాను, ఈమెకింత బలం ఎలా వచ్చిందంటే ఆమె ప్రభునందు ఆనందిస్తూ వచ్చింది. రెండవదిగా ప్రత్యేకతలో బలం ఉంది. మొదటి మాట ప్రభునందు ఆనందించడం వల్ల బలం ఉంటుంది, రెండవదిగా ప్రత్యేకతలో బలం ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 16:6 దెలీలా అంది, నీ మహాబలం ఎందులో ఉందయ్యా అని చెప్తే అబద్ధాలు చెప్పాడు, చివరికి నిజం చెప్పాడు. ఏమీ లేదు, తల్లి గర్భంలోనే నేను నాజీరు చేయబడ్డాను, ఆ నాజీరు వ్రతం కనుక పోతే నా బలం పోతుంది అన్నాడు. నాజీరు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడుట అని అర్థం. దేవుని పిల్లలమైన మనం ప్రత్యేకత కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధతే మన బలం, ప్రత్యేకతనే మన బలం. కాబట్టి ప్రత్యేకత కలిగినప్పుడు మనము బలం కలిగి ఉంటాం. దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు సింహాన్ని చీల్చివేశాడు, తన బలమైన తొడలతో ఫిలిస్తీన్ తుంట్లన్నీ వెనక్కొట్టాడు, గాజా ద్వారబంధాలని హెబ్రోన్ వరకు మోసుకుపోయాడు, తన తొడలతో ఫిలిస్తీన్ తుంట్లన్నీ వెనక్కొట్టాడు, పచ్చి గాడిద ఎముకతో 1000 ఫిలిస్తీన్లు అటమార్చాడు, 300 నక్కలు పట్టుకోగలిగాడు. ఇంత బలం ఎందులో ఉంది? ఇన్ని గొప్ప కార్యాలు సంసోను ఎలా చేయగలిగాడు? కేవలం ప్రత్యేకత, పరిశుద్ధత, నాజీరు రథం. ఆ నాజీరు రథాన్ని పోగొట్టింది దెలీలా. జాగ్రత్త, మన బలాన్ని పోగొట్టడానికి ఏ దెలీలానైనా ప్రయత్నం చేయొచ్చు. ఇది రెండవ తలం. మూడవ తలపు ఏంటంటే 2 తిమోతి 2:1 దేవుని కృప వలన మనం బలవంతులమై ఉండాలి. మనల్ని బలవంతులుగా చేసేది ఆ ప్రభునందు ఆనందం అయితే, ప్రత్యేకత అయితే. మూడవ తలంపు ఏంటంటే దేవుని కృప వలన మనం బలవంతులం అవుతాం. ఇంత ధనబలం కాదు, బంధుబలం కాదు, బుద్ధి బలం కాదు, గుండె బలం కాదు, ఈ లోకంలో ఉండే బలాలు కాదు, మనం దేవుని బలం కలిగి ఉండాలి. దేవుని బలం ఎందులో ఉంది? దేవుని కృప వలన మనకు బలం ఉంది. అంత 2 తిమోతి 2:1 దేవుని కృప వలన మీరు బలవంతులై ఉండు అని వ్రాయబడింది. నాలుగవ తలంపు ఏంటంటే ఎవరు ప్రభు కొరకు ఎదురు చూస్తారో వారు బలవంతులై ఉంటారని యెషయా గ్రంథం 40:29-31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు అని ఆయన వాగ్దానం చేశాడు. ఈ సహోదరి మెస్సయ్య రాకడ కొరకు ఆ ఎదురు చూసే గుంపులో ఉండి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంది. మనం కూడా రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. అలాగే ఎవరు దేవుని సన్నిధానంలో ఎక్కువగా ఎదురు చూస్తారో లేక కనిపెడతారో వారు బలవంతులై ఉంటారు. యెషయా గ్రంథం 40:29 సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అని చెబుతూ 31 బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. 31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోవుదురు. కాబట్టి మనం అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా ఆత్మీయాత్రలో ప్రయాణం చేయాలంటే ఆమెలాగా మనం కూడా ప్రభు కొరకు ఎదురు చూడాలి. ఇది నాలుగవ అనుభవం. ఐదవ అనుభవం ఏంటంటే 1 రాజుల గ్రంథం 19:8 ఏలియా బదిరి వృక్షం దగ్గర కూర్చొని ఆ యజమేల తరుముతున్న పరిస్థితుల్లో నా ప్రాణం తీసుకోండి అని చెప్పాడు. భోజనం చేశాడు, పండుకున్నాడు, దేవదూత వచ్చి మళ్ళీ అతను తట్టి లేపి మీ
ఆ నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. నీవు భోజనం చేసి బయలుదేరమంటాం మనము గమనించగలం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఈ 7వ వచనంలో ఇలా వ్రాయబడింది. 7వ వచనం, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉంది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. దైవజనులు లివింగ్స్టన్ గారు ఎంతో ప్రయాసపడి ఎంతో మంది దైవజనులు రప్పించి ఎన్నో వేలు ఖర్చు పెట్టి ఆ దేవుని వాక్యం అనే భోజనం ఎందుకు పెట్టిస్తున్నారు? ఆ భోజనం చేస్తేనే మనం శక్తి పొందుకుంటాం, బలాన్ని పుంజుకుంటాం, ఆత్మీయాత్రలో ముందుకు సాగిపోతాం. ఇప్పుడు ఏలియాకు భోజనం సిద్ధం చేసింది ఎవరు? దేవుని దూత. ఆయన చచ్చిపోవాలనుకున్నాడు. చచ్చిపోవాల్సిన వ్యక్తి ఏం చేయాలి? చావడానికి ప్రయత్నాలు చేయాలి. కానీ ఇక్కడ దైవజనుడు ఏం చేస్తున్నాడంటే చనిపోవడానికి ప్రయత్నం చేయడం లేదు. తింటున్నాడు, చస్తే బాగుందని ప్రార్థన చేస్తున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు. కొంతమంది అంటారు ఈ కరోనా వల్ల చచ్చిపోయినా పర్లేదు, మాకేం అవ్వదు, చావు చచ్చిపోయినా పర్లేదు, చావు వస్తే బాగుంది అంటారు. అలా అన్నో చస్తున్నారా అంటే 3 పూట్ల చక్కగా తిని చక్కగా నిద్రపోయి ఆ తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ చస్తే బాగుంది అంటారు. ఈ ఏలియా కూడా అలాగే అన్నారు. దేవుని దూత భోజనం సిద్ధం చేస్తే 8వ వచనం, అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలపు చేత 40 పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. ఇది రహస్యం. 84 సంవత్సరాల వయసులో ఈ సహోదరి ఇంత బలం ఎలా కలిగి ఉంది? శారీరకంగా బలవంతురాలు, మానసికంగా బలవంతురాలు, ఆత్మీయంగా బలవంతురాలు. ఈ రహస్యం ఏమిటంటే ఈ 5 కారణాలు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని కృప కలిగి, దేవుని సన్నిధి కలిగి, ఆశీర్వ అనుభవాన్ని కలిగి, ఈ సహోదరి వలె దేవాలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలు చేస్తూ రేయింపగళ్ళు సేవించి ఆరాధించి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఆయన రాకడి కొరకు ఎదురు చూస్తూ ఆయన గుర్చే మాట్లాడుతూ ఆయన మొదటి రాకడిలో ఆయన ఎదుర్కొన్నట్లు రెండవ రాకడిలో దేవుని పిల్లలమైన మనమందరం ఆయన్ని ఎదుర్కొందుముగాక. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.